హలో బాయ్స్, డిడ్ యు మిస్ మీ? వెల్కమ్ బ్యాక్, వెల్కమ్ బ్యాక్ టు GTFY గేమ్ ప్లే సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 129. గాయ్స్, ఈ ఎపిసోడ్లో నేను కొన్ని రేరెస్ట్ కార్లు కొన్నాను, అండ్ ఆఫ్ కోర్స్ ఒక కొత్త మ్యాన్షన్ కూడా కొన్నాను. గాయస్, యాజ్ యూ కెన్ సీ, మనం లాస్ట్ ఎపిసోడ్లో ఈ మ్యాన్షన్ని కబ్జా చేసినాము, అండ్ ఈ ఎపిసోడ్లో ఇది మన మ్యాన్షన్ అయిపోయిందిగా. సో కొన్ని SUV కార్స్ ఉన్నాయి, స్పెషల్వి, అండ్ కొన్ని బైక్స్ కూడా ఉన్నాయి, స్పెషల్ బైక్స్, అన్ని రేరెస్ట్ కలెక్షన్ అనమాట. అంటే అట్లాంటి వెహికల్స్ మన GTFY లో ఓన్లీ కొన్నే ఉన్నాయన్నమాట, అండ్ అవన్నీ కొన్నాను నేను. సో లెట్స్ స్టార్ట్ అవర్ కలెక్షన్. అండ్ యా, మన కొత్త ఇంట్లో ఇప్పుడు జిమ్మిగాడు కూడా ఉంటున్నాడు. యాజ్ యూ కెన్ సీ, జిమ్మిగాడికి కార్ ఇచ్చేసాను నేను, బ్లాక్ కలర్ G-Wagon. అండ్ యా గైస్, ఇప్పుడు మీరు చూసే కార్లన్నీ చాలా స్పెషల్ కార్స్, దీస్ ఆర్ ది స్పెషల్ వెహికల్స్. లెట్స్ స్టార్ట్. ఓకే ఓకే గైస్, ఇప్పుడు మన దగ్గర ఉన్న స్పెషల్ కార్లలో ఫస్ట్ కార్ ఇది ఫుల్లీ ఆఫ్ రోడ్ వెహికల్ అనమాట, చూడ్డానికి క్రేజీ ఉంటుంది. అండ్ దీని లివరీ చూడండి గైస్, ఎలా ఉందో, స్టిక్కరింగ్ సూపర్ ఉంది. ఆ స్టిక్కరింగ్ సేమ్ హాట్ వీల్స్ కార్ లాగా ఉంది. అండ్ నెక్స్ట్ ఏమో థార్ రాక్స్. యా గైస్, థార్ రాక్స్ కొన్నాను నేను. యాజ్ యూ కెన్ సీ, ఆ పక్కకు ఉంది గ్రీన్ కలర్ కార్, అది థార్ రాక్స్ లేటెస్ట్ వర్జన్ కొనేసిన నేను. యా, అండ్ నెక్స్ట్ ఏమో మన సూపర్ కార్ కలెక్షన్ లోపలికి వచ్చేద్దాం. ఇప్పుడు మన దగ్గర ఆల్మోస్ట్ 4 సూపర్ కార్స్ ఉన్నాయి, అండ్ అన్ని రేర్ సూపర్ కార్స్ అనమాట, రేరెస్ట్. సో ఈ పింక్ కలర్ సూపర్ కార్ పేరు అట్లాంటిక్. యా గైస్, అట్లాంటిక్ దాని పేరు. అండ్ ఇదేమో సేమ్ టు సేమ్ ఫెరారీ లానే ఉంటుంది, బట్ ఫెరారీ కాదు, ఇది యాక్చువల్లీ లోటస్ కంపెనీ కార్ ఇది. అండ్ ఇది క్రేజీ కార్ గైస్, ఎలక్ట్రిక్ కార్ అది. అండ్ ఇదేమో ల్యాంబర్గిని, మీకు తెలిసిందే ల్యాంబర్గిని ఏదో ఉంటుంది, సీమీ వస్తుంది దీని పేరు. బట్ యా, ఇది కూడా లుక్స్ సూపర్ ఉంటుంది, కాన్సెప్ట్ కార్ లాగా ఉంటుంది ఇది. ఇలాంటి కార్ మీరు ఎప్పుడు చూడనట్టున్నారు, సో ఇది ఫస్ట్ టైం. అండ్ ఇది ఒక టైప్ ఆఫ్ కారే, దీని పేరు ఏంటో నాకు తెలియదు, బట్ ఇది కూడా ఒక రేర్ కలెక్షన్ కార్ ఇది. సో ఎనీవే, ఇప్పుడు మనం బైక్ కలెక్షన్లోకి వద్దాం గైస్. మన దగ్గర కూడా కొన్ని రేర్ బైక్స్ ఉన్నాయి, అవన్నీ చూపిస్తా. ఇదేమో చూడండి గైస్, రెడ్ బుల్ బైక్ అది, సారీ రెడ్ బుల్ అంటున్నా, మాన్స్టర్ బైక్ అది, మాన్స్టర్ కంపెనీది. ఇదేమో రెడ్ బుల్ బైక్, అండ్ ఇది క్రేజీ బైక్ గైస్. అన్నిటికన్నా ఇదేం బైక్ తెలుసా, ఇది యాక్చువల్లీ నియాన్ బైక్. యా గైస్, నియాన్ కలర్స్ ఉంటాయి దాంట్లో, అండ్ అది లైట్ ఎలుగుతుంది అనమాట, లైక్ నైట్ టైము, క్రేజీ ఉంటుంది. సో యా గైస్, అవి మన బైక్ కలెక్షన్ అండ్ కార్ కలెక్షన్ అండ్ SUV కలెక్షన్. సో గైస్, ఇప్పుడు నేను మాన్స్టర్ ట్రక్ని టెస్ట్ చేయబోతున్నా విత్ మై బెస్ట్ బాడీ గార్డ్, లెట్స్ గో. ఓకే గైస్, ఘోష్ నాతో వస్తున్నాడు, నేను ఘోష్ ఇప్పుడు ఈ మాన్స్టర్ ట్రక్ని టెస్ట్ చేయబోతున్నాం, అండ్ ఇట్స్ గోయింగ్ టు బి క్రేజీ గైస్. గాయస్, చెప్తున్నా కదా, ఈ మాన్స్టర్ ట్రక్ GTFY లో అన్నిటికన్నా బెస్ట్ మాన్స్టర్ ట్రక్ అనమాట. దీన్ని ఫుల్ మాడిఫికేషన్ చేయించిన, అండ్ ఇది ఫుల్ ఫాస్ట్ వెళ్తుంది గాయస్. అండ్ ఇప్పుడు నేను దీన్ని హైవేలో టెస్ట్ చేయబోతున్నా, ఎంత ఫాస్ట్ వెళ్తుందో ట్రై చేద్దాం. అండ్ ఆఫ్ కోర్స్ హైవే మీద ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, బట్ అయినా కానీ ట్రాఫిక్లో కూడా మనం ఫాస్ట్గా ఓనియడానికి ట్రై చేద్దాం వితౌట్ క్రాషింగ్. లెట్స్ సీ. ఓకే గాయస్, టైర్ చూడండి గాయస్, దీని టైర్ సైజు చాలా పెద్ద టైర్లు, దీని పెద్ద పెద్ద టైర్స్. బట్ కంట్రోలింగ్ చూడండి గైస్, ఎక్కడ స్కిడ్ అవ్వలేదు ఇప్పటివరకు. అండ్ మినిమం స్పీడ్ ఒక 200 మెయింటైన్ చేద్దాము. ఓకే లెట్స్ సీ. ఓకే గైస్ చూడండి, 150 వెళ్తుంది, 160. ఓకే మళ్ళీ స్లో వేసేసిన, ఇక్కడ టర్నింగ్ బాగా వచ్చేసినాయి అని. ఓకే మళ్ళీ పెంచుతా, ఇప్పుడు పెంచుతుంది. ఇప్పుడు చూడండి గైస్ స్పీడ్ పెంచేస్తే ఇప్పుడు ఫాస్ట్గా ఉంది సార్. ఓకే వెయిట్ సెకండ్, మళ్ళీ ట్రాఫిక్ ఎక్కువైపోయింది. రైట్ నైస్, ఈ టర్నింగ్ చూసారా గైస్, క్రేజీ కదా. వావ్ గైస్, ఎక్స్పర్ట్ లెవెల్లో ఉంది గాయస్ దీని కంట్రోల్స్. అసలు కంట్రోల్ అసలు ఎట్లయితుందంటే ఇది లైక్ రోబోట్ లెక్క కంట్రోల్ అవుతుంది గాయస్, ఎక్కడ క్రాష్ అవ్వట్లేదు ఇప్పటివరకు అయితే, క్రేజీ కదా. సో యా, ఇప్పుడు నేను ఈ ట్రక్ను తీసుకుని ఎక్కడికి వెళ్తున్నానని మీరు అనుకునే ఉంటారు. సో ఇప్పుడు నేను అండ్ ఘోస్ట్ వెళ్తున్నాం వెస్పూచి బీచ్లో ఉన్న పార్క్ దగ్గరికి. అండ్ యా గాయస్, అది నార్మల్ పార్క్ కాదు, అమ్యూజ్మెంట్ పార్క్. అండ్ దాంట్లో ఒక పెద్ద ఫైట్ అవ్వబోతుంది ఇప్పుడు, అండ్ ఆ ఫైట్లో నేను అండ్ ఘోస్ట్ ఫైట్ చేయబోతున్నాం అగెయిన్స్ట్ క్రిమినల్. యా గైస్, రెడ్ క్రిమినల్ అని చెప్పి మీకు తెలిసే ఉంటుంది మన ఎనిమి. యా గైస్, రెడ్ క్రిమినల్ అనే ఒక క్యారెక్టర్ ఉన్నాడు, అండ్ యూ ఆల్రెడీ నో వాళ్ళెవరో. సో వాడి మీద ఇప్పుడు మనం అటాక్ చేయడానికి వెళ్తున్నాం గైస్, ఎందుకంటే ఈ ఎపిసోడ్లో రెడ్ క్రిమినల్ని మైకీ ఎలిమినేట్ చేయబోతున్నాడు. యా లెట్స్ గో. ఓకే గైస్, ఈ ఎపిసోడ్లో మైకీ రెడ్ క్రిమినల్ని ఎలిమినేట్ చేయబోతున్నాడు గైస్. అండ్ ఆఫ్ కోర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్ క్రిమినల్ గాడి సెక్యూరిటీని లేపేయాలి, అలాగైతేనే వాన్ అటాక్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం, బట్ దానికన్నా ముందు అసలు రెడ్ క్రిమినల్ ఎక్కడున్నాడో ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్స్ గో, మనం ఫైండ్ అవుట్ చేద్దాం ఇప్పుడు. ఓకే గాయస్, నేను వచ్చేసాను వెస్పూచి బీచ్ దగ్గరికి,
అండ్ అమ్యూజ్మెంట్ పార్క్ దగ్గరికి. యాజ్ యూ కెన్ సీ, నేను చెప్పిన పార్క్ ఇదే, దాంట్లో జైంట్ విల్స్ అండ్ అన్నీ ఉంటాయి ఆల్మోస్ట్. బట్ ఇప్పుడు మనం వచ్చింది ఎంజాయ్మెంట్ కోసం కాదు, ఇప్పుడు మనం వచ్చింది అటాక్ చేయడానికి. లెట్స్ గో. ఓకే గైస్, చెప్పాను కదా డెల్ పెరో పెరీ, యా డెల్ పెరో పెరీ అట ఇది. సో లెట్స్ గో గైస్. యాజ్ యూ కెన్ సీ, రెడ్ క్రిమినల్ గ్యాంగ్ కొంతమందిని కిడ్నాప్ చేసింది గైస్. యాజ్ యూ కెన్ సీ, వాళ్ళ గ్యాంగ్ సంబంధించిన కార్స్ ఇవన్నీ. అండ్ కొంతమంది అయితే క్యాష్ని కూడా స్టీల్ చేసినట్టు ఇక్కడ నాకు కనబడుతుంది. లెట్స్ సీ, మరొకసారి చూద్దాం. యా గైస్, కన్ఫామ్గా వాళ్ళు క్యాష్ కూడా స్టీల్ చేసిండు. అండ్ ఇక్కడ పార్క్లో చాలా మందిని లేపేసినట్టున్నారు వీళ్ళు. యా గైస్, ఓకే లెట్స్ గో. ఓకే గైస్, నేను ఇప్పుడు ఫైట్ స్టార్ట్ చేసిన, రెడ్ క్రిమినల్ గ్యాంగ్ని అటాక్ చేయడం స్టార్ట్ చేసిన అండ్ వీళ్ళ సెక్యూరిటీని లేపేసిన. బట్ వెయిట్ సెకండ్ గైస్, నాకు తెలిసి వీళ్ళ దగ్గర చాలా సెక్యూరిటీ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. రే గోస్ట్, మన సెక్యూరిటీ కాల్ చేయరా? ఓకే సో గైస్, గోస్ట్ ఇప్పుడు మన సెక్యూరిటీ కోసం కాల్ చేసేసిండు అండ్ ఇప్పుడు మన సెక్యూరిటీ వస్తుంది. లెట్స్ గో. ఓకే గైస్, థార్ రాక్స్ ఎంటర్ అయింది. యాజ్ యూ కెన్ సీ, దిస్ ఇస్ థార్ రాక్స్, లేటెస్ట్ మోడల్ థార్ రాక్స్. ఎలా ఉంది గైస్? గ్రీన్ కలర్ సూపర్ ఉందిగా, సేమ్ థార్ రాక్స్ లానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏమో జీ వ్యాగన్ బ్లాక్ కలర్. ఓకే గైస్, రెండు కార్ లాగానే ఇప్పుడు మన సెక్యూరిటీ మొత్తం బయటకు వస్తుంది. బూమ్, యాజ్ యూ కెన్ సీ, రెడ్ అండ్ బ్లాక్ కలర్ థీమ్లో మన సెక్యూరిటీ గార్డ్స్ వచ్చేసారు. యాజ్ యూ కెన్ సీ, ఎలా ఉంది గైస్ మన సెక్యూరిటీ? అండ్ మీరు కంప్లీట్ బ్లాక్ కలర్ ఏపీ అని చెప్పారు సెక్యూరిటీకి, సో అది నేను స్టార్ట్ చేస్తానే. ఓకే గైస్, ఇప్పుడు క్రేజీ యాక్షన్ ప్యాక్ ఫైట్ అవుతుంది, మైకీ గ్యాంగ్ వర్సెస్ రెడ్ క్రిమినల్ గ్యాంగ్. చూద్దాం గైస్ ఈ ఫైట్లో ఎవరు గెలుస్తారో, మన సెక్యూరిటీ వర్సెస్ వాళ్ళ సెక్యూరిటీ. లెట్స్ గో. ఓకే గైస్, ఇప్పుడు నేను AR-15 తీసుకున్నా అండ్ AR-15తో స్టార్ట్ చేసిన గైస్ నేను కూడా అటాక్ చేయడం. ఓకే లెట్స్ గో. ఓకే గైస్, నేను మధ్య మధ్యలో స్లో మోషన్ ఎఫెక్ట్ ఇస్తున్నా. యాజ్ యూ కెన్ సీ, బూమ్, వన్ డౌన్, టూ డౌన్ అండ్ త్రీ డౌన్. ఓకే గైస్, ఎలా ఉంది గైస్ నా ప్రో స్కిల్స్ ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈవెన్ వితౌట్ స్లో మోషన్ కూడా నేను మంచి ప్రో ప్లేయరే, యూనో. యా గైస్ లెట్స్ గో. ఓకే ఓకే ఓకే, వెయిట్ సెకండ్, వెయిట్ సెకండ్, మన సెక్యూరిటీ అందరినీ క్లియర్ చేసినట్టుంది. ఓ మై గాడ్, నాకెవ్వరిని అసలు ఒక్కడిని కూడా వదిలేనే కాదు, మొత్తం అందరినీ మన సెక్యూరిటీ ఎలిమినేట్ చేసినట్టుంది. రే, మొత్తం మీరే కిల్స్ తీసేసుకుంటే నేనేం చేయాలరా? ఓకే వెయిట్ సెకండ్, నాకు ఒక వెహికల్ దొరికింది ఇక్కడ. ఎవరు డ్రైవ్ చేస్తున్నారు దీన్ని? వెయిట్ సెకండ్ గాయస్, మీరు రెడ్ కలర్ గ్యాంగ్ సంబంధించిన అనుకుంటా, తప్పించుకుని పారిపోవడానికి ట్రై చేస్తుండు. ఓకే ఓకే, రే గోస్ట్ నువ్వు నా కార్లను చూసుకో, ముఖ్యంగా ఆ మాన్స్టర్ ట్రక్ని. నేను ఇప్పుడు ఈ బైక్ వేసుకొని ఫాస్ట్ ఫాస్ట్ వెళ్తున్నా వాడిని పట్టుకోవడానికి. స్టే హియర్ అండ్ లెట్ మీ క్యాచ్ దట్ గాయ్. ఓకే గాయస్, రెడ్ క్రిమినల్ గ్యాంగ్ నుంచి ఒకటి తప్పించుకుని బారిపోతున్నాడు. రేంజ్ రోవర్ కార్ వేసుకొని, బ్లాక్ కలరు. బట్ నా దగ్గర నియాన్ బైక్ ఉంది గాయస్, అండ్ నియాన్ బైక్ అన్నిటికన్నా ఫాస్టెస్ట్ బైక్. లెట్స్ గో. ఓకే గాయస్, ఇప్పుడు నియాన్ బైక్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో మీరు చూడబోతున్నారు. టుడే నియాన్ బైక్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో మీరు చూస్తారు. చూడండి గాయస్, దిస్ ఇస్ నియాన్ బైక్. అండ్ ఇది బ్లూ కలర్ ఉంది కదా, సో ఇది బ్లూ కలర్ కలర్ కాదనమాట, ఇది బ్లూ కలర్ లైట్ అనమాట. లైట్ ఇది, యా లైట్ వల్లనే అట్లా కనబడుతుంది మీకు బ్రైట్గా. యా గైస్, ఈ బైక్లో మొత్తం లైట్సే ఉంటాయి అండ్ ఇది ఎలక్ట్రిక్ బైక్. అండ్ చూడండి గైస్, క్రేజీగా ఉంటుంది బైక్ చూడడానికి, ఒక టైప్ ఆఫ్ ఏదో బైక్ లాగా ఉంటుంది గైస్, ఇది క్రేజీగా ఉంటుంది బైక్ అయితే. యా గైస్, ఫ్యూచరిస్టిక్ బైక్ లాగా ఉంటుంది ఇది. సో యా, ఓకే వీటి రేంజ్ రోవర్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది గైస్, మన నియాన్ బైక్ అన్నిటికన్నా ఫాస్ట్ అనుకున్నా. బట్ వీటి రేంజ్ రోవర్ కూడా బాగానే ఫాస్ట్ వెళ్తుంది గైస్. వెయిట్ సెకండ్, స్టిక్కీ బాంబ్ వేసి లేపేద్దాం అనుకుంటున్నా, కానీ అస్సలు దొరకట్లేదు గైస్ వీడు. ఓ క్రాష్ అయింది, వీడి కార్ క్రాష్ అయింది గైస్. అండ్ బూమ్, ఇప్పుడు బ్లాస్ట్ అవ్వబోతున్నాయి గైస్ అన్ని కార్లు. వేసుకో, ఇంకొక స్టిక్కీ బాంబ్ వేసేస్తే సరిపోతుంది, ఇంకా మొత్తం బ్లాస్ట్ అయినట్టే. వీడి కార్ కూడా బ్లాస్ట్ అయినట్టే అనుకుంటా, ఇక కొంచెం అయితే బ్లాస్ట్ అయిపోయింది. ఓ ఇది బ్లాస్ట్ అయింది, నెక్స్ట్ ఇదే ఇంకా. ఓ మై గాడ్, నేను మధ్యలో ఇరుక్కుపోయినా కార్ బ్లాస్ట్ అయినప్పుడు. నో ప్రాబ్లం, మైకీ గడికి ఏం కాదు, మైకీ ఈజ్ ఇన్విన్సిబుల్ గాయస్. మైకీ గడికి ఏం కాదు, వీడేంది కార్ నుంచి బయట. వెయిట్ గాయస్, వీడి కార్కి కూడా మొత్తం ఫైర్ అంటేసినట్టున్నది. ఓకే ఫైర్ అంటింది అండ్ వాడు బయటకు వచ్చిండు గాయస్ అందులోంచి. ఎక్కడున్నాడు? ఓ వీడు తప్పించుకున్నట్టు వారిపోయింది గాయస్. ఈ కార్ నుంచి ఒకటి బయటకు వచ్చిండు అండ్ వాడే రెడ్ క్రిమినల్ గ్యాంగ్ సంబంధించినాడు. బట్ వాడు ఇప్పుడు ఎక్కడికో వారిపోయిండు. ఓ గాయస్, లాస్ట్ మినిట్లో వాడు తప్పించుకుని వారిపోయింది గాయస్, లేకపోతే వాడు కార్తో పాటు బ్లాస్ట్ అయిపోయాడు. ఎక్కడున్నాడు? వేర్ ఆర్ యూ? ఓహో దొరికేసిండు గాయస్, ఫైనలీ దొరికిండు. బ్లాస్ట్ అయినప్పుడు వీడి కొద్దిగా డ్యామేజ్ బాగానే తగినట్టున్నది. అయిపోయింది, వీడు సరుకు అయిపోయింది, ఇంకా వీడు సరుకు అయిపోయింది గాయస్. ఓకే వీడు ఛార్జింగ్ అయిపోయినట్టుంది, పడిపోయింది ఇంకా. ఓకే ఓకే, వీడు కన్ఫామ్గా రెడ్ క్రిమినల్ గ్యాంగ్ సంబంధించినోడే.
చూడ్డానికి సేమ్ ఆ గ్యాంగ్ సంబంధించిన లాగానే ఉన్నాడు. సో ఇప్పుడు విని అడుగుదాం, ఇప్పుడు నువ్వు చెప్పకపోతే రెడ్ క్రిమినల్ గ్యాంగ్ ఎక్కడుందో, ఇప్పుడు నేను బుల్లెట్స్ అన్ని ట్రాక్ చేస్తున్నా కదా, అదే నువ్వు టార్గెట్ అనమాట. సో టార్గెట్ మిస్ అయిందంటే నీ పని అయిపోతుంది. ఓకే, సో నువ్వు ముందే చెప్పాల్సిందే, నేను అన్ని బుల్లెట్స్ కంప్లీట్ చేసే లోపు నువ్వు చెప్పాలి, లేకపోతే నెక్స్ట్ బుల్లెట్ నీకే దాక్తుంది. ఓకే ఓకే గాయస్, ఇంకా వీడు భయపడ్డాడు అండ్ చెప్పేసిండు లొకేషన్ ఎక్కడుందో. సో లొకేషన్ ఎక్కడుందిరా? ఓకే, నాకు తెలిసి వీడికి తెలియదు అనుకుంటా. సో మనమే ఫైండ్అవుట్ చేద్దాం. ఓకే గాయస్, వాడిని ఎంత టార్చర్ చేసినా కానీ వాడు మాత్రం నాకైతే లొకేషన్ చెప్పట్లే. సో ఇంకా నేను వెళ్ళి లెస్టర్ గారిని అడుగుతా, బికాస్ లెస్టర్ ఈజ్ ది బిగ్గెస్ట్ హ్యాకర్ గాయస్. వాడు ఎంత పెద్ద హ్యాకర్ ఎవరు లేడు లాస్ సెంటో సిటీలో, అండ్ వాడు హ్యాక్ చేసి ఏదన్నా ఫైండ్అవుట్ చేయగలుగుతాడు. ఈవెన్ డైమండ్ కసినో హైస్ చేసేటప్పుడు కూడా లెస్టర్ గారి హెల్ప్ తీసుకునే మనం డైమండ్ కసినో వోల్ట్ను ఓపెన్ చేసినాం. అంటే ఇంకా మీకు తెలిసిందే ఎంత పెద్ద సెక్యూరిటీ నన్న క్రాక్ చేయగలుగుతాడు. అండ్ ఆఫ్ కోర్స్ గాయస్, ఇప్పుడు మనం లెస్టర్ దగ్గరికి వెళ్ళబోతున్నాం ఈ రెడ్ క్రిమినల్ గారిని ఫైండ్అవుట్ చేయడానికి. సో లెట్స్ గో, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు చూడండి గైస్, ఇందాకడ దగ్గర నేను నియాన్ బైక్ని ఫాస్ట్గా నడపలే, బట్ ఇప్పుడు చూసారా గైస్ ఎట్లా నడుపుతున్నానో నియాన్ బైక్ని. దిస్ ఈజ్ నియాన్ బైక్, క్రేజీ లెవెల్లో వెళ్తుంది గైస్ ఈ బైక్ స్పీడు. అండ్ యా, ఈ స్పీడ్ అప్ చేయలేదు నేను, లిటరల్లీ ఆ బైక్ ఎంత ఫాస్ట్ వెళ్తుంది. సో యా, మెట్లు కూడా ఎక్కుతుంది గైస్ ఈ బైకు. అండ్ ఆఫ్ కోర్స్ గైస్, నేను ఫైనల్లీ వచ్చేసాను మన మ్యాన్షన్ దగ్గరికి. అండ్ గైస్, మన మ్యాన్షన్కి టూ ఎంట్రన్సెస్ ఉంటాయి. ఇందాకేమో స్టార్టింగ్లో చూసిన ఎంట్రన్స్, ఇదేమో ఇంకొక ఎంట్రన్స్, మెట్లెక్కి రావచ్చు మనం. ఒక టైప్ ఆఫ్ ఏదో ఒక టైప్ ఆఫ్ క్యాసల్ లాగా ఉంది ఇది. సో ఎనివే, ఓకే మనం వచ్చేసాం లెస్టర్ గారి కొత్త రూమ్ లోపలికి. అండ్ ఇది వాడి కొత్త రూమ్ అనమాట, దీంట్లో హ్యాకింగ్ చేస్తాడు, హ్యాక్ చేసి ఏదైనా ఫైండ్అవుట్ చేస్తాడు. అండ్ యా, ఇప్పుడు వాడు హ్యాక్ చేసి మనకు లొకేషన్ అయితే ఇచ్చేసిండు. సో లెస్టర్ గారి చెప్పిన లొకేషన్కి ఇప్పుడు నేను వెళ్తున్న మన స్పెషల్ కార్లో. సో గాయస్, అట్లాంటిక్ ఈజ్ అవుట్ యాజ్ యూ కెన్ సీ, పింక్ కలర్ అట్లాంటిక్ కార్ ఇది. గాయస్ ఈ కారు ఫుల్ అసలు ఎట్లుంటుంది అంటే ఒక టైప్ ఆఫ్ షార్క్ లాగా ఉంటుంది గాయస్. యా, ఒక టైప్ ఆఫ్ షార్క్ లెక్క ఉంటుంది ఇది. సో యా, ఇది యాక్చువల్లీ కారే కానీ చూడ్డానికి షార్క్ షేప్లో ఉంటుంది, షార్క్ ఫిన్ లాగా ఉంటుంది గాయస్ దీని వెనకాల స్పాయిలర్స్. అండ్ చూడ్డానికి కూడా సేమ్ షార్క్ లెక్కనే ఉంటుంది కారు, షార్క్తో ఇన్స్పైర్డ్ కార్ అనమాట. సో అందుకే దీని పేరు యా అట్లాంటిక్ అని పెట్టిల్లు, అట్లాంటిక్ యాక్చువల్లీ ఓషన్ పేరు అని. ఎనీవే, కార్ మాత్రం క్రేజీ ఉంటుంది. చూసారా గైస్ సైడ్ నుంచి చూడండి గైస్ దీని లుక్ క్రేజీ ఉంటుంది కార్ అసలు. ఓకే గైస్, ఇప్పుడు మనం వెళ్తున్నాం ఒక ఫిలిం స్టూడియో దగ్గరికి. ఫిలిం స్టూడియో దగ్గరికి ఎందుకు వెళ్తున్నా అంటే వాడు నాకు ఒక లొకేషన్ ఇస్తా అని చెప్పాడు కానీ లెస్టర్ గారు, ఆ లొకేషన్ ఇదే అనమాట. అండ్ ఇక్కడ ఈ ఫిలిం స్టూడియోలో ఆ రెడ్ క్రిమినల్ సంబంధించిన ఒక గ్యాంగ్ మెంబర్ అయితే పనిచేస్తున్నాడంట. సో ఒకవేళ వాడిని మనం ఫైండ్అవుట్ చేసి వాడిని అడిగితే మేబీ వాడు చెప్తాడేమో లొకేషన్ ఎక్కడుందో, రెడ్ క్రిమినల్ వాళ్ళ బేస్. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం ఫిల్మ్ స్టూడియో లోపలికి. బట్ ఇక్కడ సినిమా తీస్తున్నారంటే నన్ను లోపలికి వెళ్ళేది ఇవ్వాలంట. బట్ యా, నేనే హీరోనా, నేను లోపలికి వెళ్ళకపోతే సినిమా ఏం చేస్తారు? ఓకే, సో మేము లేపేద్దాం ఫస్ట్. ఓ వెయిట్ ఎ సెకండ్, గా ఈ సీడ్ విలన్ అనుకుంటా ఈ స్టోరీకి. ఓకే ఓకే, లెట్స్ గో. ఓకే, లోపలికి వెళ్తున్నాను నేను ఇప్పుడు అండ్ వాడిని ఫైండ్అవుట్ చేయాలి. ఓకే, సెట్ బాగానే ఉంది గైస్. ఇటాలియన్ స్ట్రీట్స్ లాగా ఉన్నాయి ఇవైతే. వావ్, చూడ్డానికి ఇటాలియన్ స్ట్రీట్స్ లాగా ఉన్నాయి బట్ ఇదంతా సెట్ అనమాట, ఇదంతా రియల్ కాదు. సో దిస్ ఇస్ ఆల్ సెట్. ఇట్లానే ఉంటాయి గైస్ సినిమా సెట్లు, అంతా రియల్ ఉండదు, మొత్తం ఫేకే ఉంటుంది. ఆ కెమెరాలలో రియల్గా చూపిస్తారు కానీ. వీడే గైస్, వీడే ఎటు ఉరుకుతున్నారు ఆగు. అది ఇప్పుడు చెప్పరా, ఇప్పుడు చెప్పు నువ్వు. ఓకే ఓకే, వీడు లొకేషన్ ఇచ్చేసాడు గైస్, అంత ట్రై చేయలేదన్నమాట తప్పించుకోవడానికి, బట్ లొకేషన్ అయితే ఇచ్చేసిండు. నువ్వు ఏమైనా చేసుకోరా రెడ్ క్రిమినల్ గారితో, నాకు సంబంధం లేదు, నన్ను వదిలే నేను సినిమాలు తీసుకోవాలని చెప్పిండు. సో ఇంకా వాడిని వదిలేసినాం గైస్. అండ్ వాడు లొకేషన్ కూడా చెప్పేసిండు. లెట్స్ గో. ఓకే గైస్, ఇప్పుడు నేను ఎలక్ట్రిక్ లోటస్ కార్ని నడపబోతున్నా, బ్లాక్ అండ్ యెల్లో కలర్ కాంబినేషను, క్రేజీ ఉంటుంది గైస్ ఈ కార్ అసలు. ఎలక్ట్రిక్ కార్ ఇది, దీని స్పీడ్ ఘోరంగా పెరుగుతుంది అనమాట, లైక్ 0 to 100 ఓన్లీ 2 seconds. యా గైస్, ఓన్లీ 2 seconds, 0 to 100 చాలా ఫాస్ట్ వెళ్తుంది కార్. అండ్ సౌండ్ ఉండదు, అదొకటే దీంట్లో ఉన్న ప్రాబ్లమ్, సౌండ్ తక్కువ ఉంటుంది. ఎలక్ట్రిక్ కార్ అంటే సౌండ్ లేకుండా ఉంటుంది కదా. సో యా, ఓకే ఫైనలీ వాడైతే లొకేషన్ ఇచ్చేసిండు. అండ్ ఆ లొకేషన్ ఎక్కడో కాదు, శాండీ షోర్స్లోనంట. అండ్ ఇప్పుడు మనం శాండీ షోర్స్కి వెళ్ళాలి. బట్ శాండీ షోర్స్కి వెళ్ళే ముందు ఇంకొక క్లూ ఇచ్చేయండి గాయస్, నువ్వు ఒకవేళ ఎగ్జాక్ట్గా శాండీ షోర్స్లో రెడ్ క్రిమినల్ ఎక్కడున్నాడో ఫైండ్అవుట్ చేయాలనుకుంటే ఒకరిని ఫాలో అవ్వాలి నువ్వు. అండ్ వాడు యాక్చువల్లీ రెడ్ క్రిమినల్తో పనిచేయడానికి
డీల్ చేయడానికి వెళ్తున్నాడు. సో నువ్వు ఒకవేళ వాడిని ఫాలో అయిపోయినావు అనుకో, రెడ్ క్రిమినల్ ఎక్కడున్నాడో వాడి ఇంటికి వెళ్ళిపోతావు, అండ్ అక్కడ వాడు ఉంటాడు. ఆ తర్వాత నువ్వు ఇంకా ఆ రెడ్ క్రిమినల్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు, లేకపోతే కిడ్నాప్ చేయొచ్చు అని చెప్పిండు. సో ఓకే లెట్స్ గో, మనం వచ్చేసాం ది ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ కార్ లోటస్ని పట్టుకొని. ఓకే వచ్చేసాం గైస్, ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు ఫైండ్ అవుట్ చేద్దాం. అక్కడ ఏదో సస్పిషియస్ యాక్టివిటీ జరుగుతుంది, చూద్దాం ఏంటిదో. ఏం చేస్తున్నారా అక్కడ? ఓకే ఆల్ రైట్ గైస్, ఎవడో పిలకేసుకుని ఒకడు ఉన్నాడు ఇక్కడ నిల్చొని. వాడి పక్కకి ఏదో కార్ ఉంది రెడ్ కలరు. అది ఆ కార్ ఎందుకు నాకు డౌట్ వస్తుంది గైస్, రెడ్ క్రిమినల్ సంబంధించిన కార్ లాగా అనిపిస్తుంది. వెయిట్ సెకండ్. ఓకే గైస్, వాడు కార్ తీసుకుని పారిపోవడానికి ఇక్కడో ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఓ ఏంది అట్లా తీసిండు ఆ కార్ని బయటికి. గైస్ ఈ సిరీస్ కిడే మెయిన్ క్యారెక్టర్ అనుకుంటున్నారు గైస్, ఆ లెవెల్లో తీసిండు కార్ని. ఎనీవే వీడి కార్ చాలా ఫాస్ట్గా పుణ్య చేయడానికి ట్రై చేసిండు, అండ్ ఆఫ్ కోర్స్ మధ్యలో క్రాష్ కూడా అయింది వీడి కారు. బట్ అయినా కానీ వీడి కార్ ఆపట్లేదు గైస్, అంటే మేబీ వీడు కన్ఫర్మ్గా రెడ్ క్రిమినల్ గ్యాంగ్ సంబంధించిన అనుకుంటా. లెట్స్ గో, ఇప్పుడు నేను స్లోగా ఫాలో అవుతున్నా వెనివి, నీకు డౌట్ రాకుండా. మళ్ళీ వీడికి డౌట్ వస్తే లాస్ట్ టైం లాగా తప్పించుకోవడానికి పారిపోవడానికి ట్రై చేస్తాడు. నేను ఇందాక రేంజ్ రోవర్ని పట్టుకోవడానికి ట్రై చేసాను కదా స్టార్టింగ్లో, బ్లాక్ కలర్ రేంజ్ రోవర్, వాడు వెళ్ళి కార్ని క్రాష్ చేసి ఆల్మోస్ట్ వాడి హెచ్పి మొత్తం జీరో వచ్చేదాకా చూసిండు. బట్ ఈయన ఇట్లా కాదనమాట, వీని అటాక్ చేయను, వీని అటాక్ చేస్తే మళ్ళీ నాకు దొరకడాడు రెడ్ క్రిమినల్ ఎక్కడున్నాడో. సో అందుకే వీని స్లోగా ఫాలో అవుదాం గైస్. ఇప్పుడు నేను ఒక హిట్ మ్యాన్ అయిపోయాను గైస్, ఇప్పుడు నేను వీని స్లోగా ఫాలో అవుతా. వీనికి డౌటే రాదనమాట నేను ఫాలో అయినట్టు, లైక్ వెనకాల ఒక కార్ అన్నట్టు కూడా వీడికి డౌట్ రాకుండా అట్లా ఫాలో అవుతాను అనమాట. మొత్తం ట్రాఫిక్లో ట్రాఫిక్ రైడర్ లాగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతా. లెట్స్ గో. ఓకే గైస్ మనం ట్రాఫిక్ లోపలికి వచ్చేసినాం. ఓకే ఎవరినో లేపేసిండి మళ్ళీ. రే ఈ డ్రైవింగ్ చేస్తుండా లేకపోతే దాని ఏమంటారు ఏదో ఏదో గేమ్ ఉంటుంది గైస్, వాడు మొత్తం గేమ్లో మొత్తం క్రాష్ చేసుకుంటూనే పోతాడు డ్రైవింగ్ చేయరు. సో సేమ్ అదే గేమ్ లాగా చేస్తుండే వీడైతే. సో ఎనివే ఆ గేమ్ పేరు గుర్తొస్తలేదు, డెమోలిషన్ ర్యాంచ్ అనుకుంటా. సో ఎనివే ఓకే గైస్, ఇప్పుడు నేను స్లోగా వీడిని ఫాలో అవుదాం అనుకున్నా, బట్ వీడు మాత్రం స్పీడ్ పెంచేసిండు, 200 వెళ్తుండు, ఆల్మోస్ట్ 130-140 అంటే 200. నేను 130 వెళ్తున్నా, వాడు ఇంకా నాకన్నా ఫాస్ట్ వెళ్తున్నాడు, అంటే మేబీ వాడు 200 వెళ్తున్నాడు. అండ్ యా ఆల్మోస్ట్ దారిలో వచ్చిన ప్రతి ఒక్కరిని క్రాష్ చేసేసిండు వీడు. ఓకే గైస్ మనం శాండీ షోర్స్కి హాఫ్ డిస్టెన్స్ దాకా వచ్చేసినట్టున్నాం, అండ్ యా వింటర్ బైన్స్ దాకా వచ్చినామండి. ఇంకా శాండీ షోర్స్ లోపలికి ఆల్మోస్ట్ ఎంటర్ అయినట్టే, ఇంకా కొద్దిగా లోపలికి వెళ్తే ట్రావెరైడ్ ఇల్లు వస్తుంది. అండ్ యా గైస్ వెయిట్ ఎ సెకండ్, వీన్ ఇప్పుడు నేను డైరెక్ట్గా అటాక్ చేయడానికి వెళ్లకుండా మన సైకో ఫ్రెండ్ ట్రావర్ ఉన్నాడు, సో వాని దగ్గరికి వెళ్ళి ఒకసారి వాడి హెల్ప్ తీసుకుందాం. అండ్ యా ఇప్పుడు మనం వెళ్ళేది రెడ్ క్రిమినల్ దగ్గరికి కదా, సో నాకు ఒక బ్యాకప్ అయితే కన్ఫర్మ్గా కావాలి. అండ్ మన ఫ్రెండ్ ది మ్యాడ్ బాయ్ ద స్టూపిడ్ కిడ్ అండ్ ది మోస్ట్ డేంజరస్ పర్సన్ ఇన్ దిస్ లాస్ శాంటో సిటీ ఈజ్ మిస్టర్ ట్రేవర్. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం, లెట్స్ గో. ఓకే గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడిని ఎక్కడాకా ఫాలో అవ్వాలో చూద్దాం, వీడు ఎక్కడ ఆపితే అక్కడ దాకా ఫాలో అవుతా, ఆ తర్వాత లొకేషన్ గుర్తుపెట్టుకుంటా నెక్స్ట్ డ్రైవర్ గారి దగ్గరికి వెళ్ళిపోతా. లెట్స్ గో మ్యాడ్ డ్రైవర్. యా గైస్ మ్యాడ్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను నేను ఇప్పుడు. యా అది వాడి నిక్ నేమ్ అనమాట మ్యాడ్ డ్రైవర్. యా మ్యాడ్ డ్రైవర్ ఆడు. సో ఎనివే ఓకే గైస్ ఇక్కడ ఏదో డెమోలిషన్ ర్యాంచ్ లానే ఉంది ఒకటి. ఓకే డెమోలిషన్ ర్యాంచ్ కాదు, యాక్చువల్లీ ప్లెయిన్లని డిస్మాంటిల్ చేసే బ్రాంచ్ లాగా ఉంది ఇది. సో కన్ఫర్మ్ ఇక్కడే ఆపేటట్టు ఉన్నాడు వీడు, ఎందుకంటే ఇది అన్నిటికన్నా సస్పీషియస్ ఏరియాలా ఉంది. అంటే ఆల్మోస్ట్ అందరు విలన్స్ సగం కూలిపోయిన బిల్డింగ్లోనే ఉంటారు, మీకు తెలిసిందే, ఎప్పుడు మంచిళ్ళల్లో ఉండరు అనమాట ఈ విలన్స్ అందరూ. అండ్ యా ఇది కూడా సగం కూలిపోయిన బిల్డింగ్ లానే ఉంది. అండ్ నా డౌట్ కన్ఫర్మ్ అయినట్టే ఇందులోనే రెడ్ క్రిమినల్ అన్నట్టు నాకు డౌట్ వస్తుంది. యా కన్ఫర్మ్ గైస్ ఆ రెడ్ కార్ అక్కడే ఆగింది, అండ్ ఇక్కడ సెక్యూరిటీ బాగానే ఉంది, అంటే కన్ఫర్మ్ ఇక్కడే రెడ్ క్రిమినల్ ఉన్నట్టే. ఎందుకంటే వీడికి అంత సీన్ లేదు నాకు తెలుసు, ఆ పిలకేసుకున్నాడు కదా, సో వాడికి అంత సీన్ లేదు. ఇంత సెక్యూరిటీ మెయింటైన్ చేయడం అంటే ఓన్లీ రెడ్ క్రిమినల్ సంబంధించుకుండే. సో లెట్స్ గో. ఓకే గైస్ ఇప్పుడు నేను రెడ్ బుల్ బైక్ తీసిన బయటికి. చూసారా గైస్ ఎలా ఉందో రెడ్ బుల్ బైక్, యాక్చువల్లీ ఆర్బీ బైక్ అని చెప్దాం దీన్ని, ఆర్బీ బైక్. యా గైస్ దిస్ ఈస్ కాల్డ్ ఆర్బీ బైక్. ఎలా ఉంది గైస్ ఆర్బీ బైక్? ఓకే గైస్ నేను దీన్ని ఫుల్ మోడిఫై అయిపించిన, ఫస్ట్ దీని సౌండ్ ఇనండి, సౌండ్ ఏనండి గైస్ సౌండ్ ఏనండి. ఇప్పుడు ఇక్కడ నుంచి టర్న్ తీస్తా అండ్
ఒక్క నిమిషం, కొద్దిగా ముందుకు వెళ్ళాలనుకుంటా, వెనక్కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు ఇప్పుడు వినండి. ఎలా ఉంది గాయ్ సౌండ్? ఎలా ఉంది బైక్ది? క్రేజీగా ఉంది కదా ఈ బైక్ సౌండ్. యా గాయస్, ఈ బైక్ని ఫుల్లీ మోడిఫికేషన్ చేయించేసిన, అండ్ ఆఫ్ కోర్స్ రెండు సిలిండర్స్ పెట్టించిన దీనికి, ఫ్రంట్ అండ్ బ్యాక్, అండ్ యా రెండు సైలెన్సర్స్ కూడా పెట్టించిన. బైక్ అసలు ఎట్లుంటుందంటే క్రేజీ లెవెల్లో ఉంటుంది గాయస్, లిటరలీ. అసలు ఎట్లా మోడిఫికేషన్ చేయించానంటే, డీజిల్ ఇంజన్ పెట్టించిన గాయస్ దీంట్లో, పెట్రోల్ ఇంజన్ కాదు డీజిల్ ఇంజన్ పెట్టించిన దీంట్లో, అట్లా మోడిఫై చేయించేసిన. అంటే ఇక ఫుల్ లౌడ్ సౌండ్ వస్తుంది బైక్ లోపల నుంచి, అండ్ యా అందుకే దీన్ని ది బెస్ట్ ఆర్బీ బైక్ అని చెప్పచ్చు. సో యా, ఎలా ఉంది గాయస్? ఈవెన్ టైర్స్ని కూడా మోడిఫై చేయించేసిన, పెద్ద పెద్ద టైర్లు వేయించేసిన, ఫ్యాట్ టైర్స్. సో ఎనివే, నేను వచ్చేసినట్టున్న డ్రైవర్ గాడి మ్యాన్షన్ దగ్గరికి. యా గాయస్, ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం డ్రైవర్ గాడి బిగ్గెస్ట్ మ్యాన్షన్ దగ్గరికి. అండ్ నేను చెప్తున్నా కదా, మన లాస్ సెంటో సిటీలో అంత పెద్ద మ్యాన్షన్ ఎక్కడున్నదనమాట, వీడి దగ్గర ఉంది అంత పెద్ద మ్యాన్షను. అండ్ ఆ మ్యాన్షన్ ఎక్కడుందో చెప్పిపోతున్నా ఇప్పుడు. సర్ప్రైజ్ సర్ప్రైజ్, వచ్చేసాం డ్రైవర్ గాడి మ్యాన్షన్ దగ్గరికి గాయస్. ఇదే గాయస్ డ్రైవర్ గాడి మ్యాన్షన్. వావ్, సూపర్ ఉంది రా నీ మ్యాన్షను గాయస్. ఇదే గాయస్, ఇదే డ్రైవర్ గారి మ్యాన్షన్. హలో, ఉన్నావారా? లేవు. ఓకే గాయస్, దానికి అసలు కాలింగ్ రింగ్ చేసే బెల్ కూడా లేదు. ఎక్కడున్నావరా నువ్వు? అంత పెద్ద మ్యాన్షన్ వదిలేసి బయట ఏం చేస్తున్నావు? ఓకే గాయస్, చెట్టు కింద కూర్చున్నాడు అండి ఇప్పటిదాకా వీడు. సో ఎనివే, మ్యాట్ డ్రైవర్ నాతో పాటు రా, థార్ రాక్స్ వేసుకుని వెళ్దాం బయటికి ఇప్పుడు నేను. ఓకే గాయస్, నేను మ్యాట్ డ్రైవర్ వెళ్తున్నాం, థార్ రాక్స్ని బయటికి తీసాం. యాజ్ యూ కెన్ సీ గాయస్, దిస్ ఈస్ థార్ రాక్స్. ఎలా ఉంది గాయస్ థార్ రాక్స్? మీరు ఇంకా కొనలేదనుకుంటే కార్ని, యా ఎవరైనా థార్ కొనాలనుకుంటే, థార్ రాక్స్ని కొనాలనుకుంటే, యా సాడ్ టు హియర్ ఇట్ దట్ మీకన్నా ముందే నేను కొనేసిన. యా అది యాక్చువల్గా రిలీజ్ అయింది, రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ ఒక మంత్ అవుతుందా మేబీ, కానీ అది రిలీజ్ అది రియల్ లైఫ్లో ఎవరు కొనక ముందే నేను కొనేసిన ఈ గేమ్లో. దట్స్ ద స్పెషాలిటీ గాయస్, అందుకే మీరు సబ్స్క్రైబ్ చేయాలి నాకు. అంటే లేటెస్ట్ కార్లను కూడా కొనేస్తాను. నెక్స్ట్ టాటా కార్ వస్తుంది నెక్స్ట్ ఎపిసోడ్లో. యా టాటా కార్ తెలుసు కదా కార్, ఓకే కొత్తగా రిలీజ్ అయింది మీకు తెలిసి ఉంటే. సో అది నెక్స్ట్ ఎపిసోడ్లో నేను తీసుకుని వచ్చేస్తా ఈ గేమ్ లోపలికి. అంతే ఉంటుంది గైస్, లేటెస్ట్ కార్లు అన్నీ ఉంటాయి. అండ్ ఇంకోటి కాల్కి కారు కొనమని చెప్పారు, సో కొంటా. అది యాక్చువల్లీ ఇంకా రాలేదు GTA 5 లోపలికి, వస్తే మాత్రం నేనే ఫస్ట్ కొంటా. యాక్చువల్లీ GTA 5 లోపలికి కొంతమంది ఆల్రెడీ తీసుకుని వచ్చిల్లు, అండ్ కొంత యూట్యూబర్స్ ఆల్రెడీ ట్రై కూడా చేసిల్లు, బట్ వాళ్ళది సపరేట్గా తయారు చేశారు గాయస్. అది ఒరిజినల్ కాదు, అది ఫేక్ గాయస్. నేను ఒరిజినల్ పట్టుకుని వస్తా. సో నేను ఒరిజినల్ కార్ పట్టుకుని వస్తా, వాళ్ళు ఫేక్ కార్స్ని పట్టుకుని వచ్చారు. నేను ఒరిజినల్ కల్కి కార్ పట్టుకుని వస్తా నెక్స్ట్ ఎపిసోడ్ అన్నా, లేకపోతే నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్ అన్నా. సో ఎనివే లెట్స్ గో. ఓకే గాయస్, మనం వచ్చేసినట్టే నేను అండ్ మ్యాట్ డ్రైవర్ గాడు ఒక లొకేషన్ దగ్గరకు వచ్చిల్లు. అండ్ ఇప్పుడు ఈ లొకేషన్లోనే మనము మేబీ ఇంకొక హెల్ప్ని ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. సో ఇప్పుడు నేను రెడ్ క్రిమినల్ గారిని అటాక్ చేయడానికి వెళ్తున్నా కదా. సో వాడిని అటాక్ చేయడానంటే ఫస్ట్ మనకి ఇంకో హెల్ప్ కావాలి, అండ్ అదేంటంటే మనకు ఒక హెలికాప్టర్ కావాలి గాయస్. యా హెలికాప్టర్ కావాలి, హెలికాప్టర్ కోసమే వచ్చాను నేను ఇక్కడికి. అండ్ నాకు ఆ హెలికాప్టర్ కనబడుతుంది అనుకుంటా పైన. ఓకే గాయస్, పైన ఒక ఏరోప్లేన్ వెళ్తుంది, బట్ అది మేబీ అది కాదు కావచ్చు. ఓకే సో గాయస్, డ్రైవర్ గాడి ఫ్రెండ్కి హెలికాప్టర్ ఉందంట, అండ్ ఇప్పుడు నాకు హెలికాప్టర్ కావాలని చెప్పాను, అందుకే వీడి ఇక్కడికి రమ్మని చెప్పాడు. ఓకే సో వచ్చేసాం గాయస్ మన హెలికాప్టర్ కోసం ఒక లొకేషన్ దగ్గరికి. హెలికాప్టర్ ఎందుకు కావాలంటే, ఇప్పుడు రెడ్ క్రిమినల్ గాని లేపేస్తాయి కదా, సో వాడిని హెలికాప్టర్లో తీసుకెళ్ళాలన్నమాట వరద బాధితులు లెక్క. సో లెట్స్ గో రే మ్యాట్ డ్రైవర్, లెట్స్ గో. ఎందుకు రా, ఎందుకు దాని మీద తీసుకో లోపల పెట్టు. ఓకే ఓకే వచ్చేసాం గాయస్. రే హెలికాప్టర్ ఎక్కడుంది? వాట్ రే బెనీ, నువ్వేం చేస్తున్నావు రా ఇక్కడ? మన కార్ షోరూమ్ నీకు అప్ప చెప్తే నువ్వు ఇక్కడికి వచ్చా. ఓకే ఓకే ఓకే, నాకు అర్థమైంది. బెన్నీ వాళ్ళ తమ్ముడు కదా నువ్వు? సో ఓకే ఓకే, బెన్నీ అండ్ బెన్నీ వాళ్ళ తమ్ముడు సేమ్ ఉంటారు. అండ్ బెన్నీ వాళ్ళ తమ్ముడు ఏమో డ్రైవర్ ఫ్రెండ్ అనమాట. హెలికాప్టర్ ఏదారా అని చెప్తే, హెలికాప్టర్ లేదు ప్రస్తుతానికి అయితే, నన్ను రెంట్కి ఇచ్చేసాయి వరకు, ప్రస్తుతానికి నా దగ్గర లేదు, బట్ కార్లోనే వెళ్ళిపోదాం అన్నాడు. సో ఓకే లెట్స్ గో గైస్. ఎనీవే ఇంకా వీడు మనతో పాటు వచ్చినా కానీ పెద్ద వేస్టే, కానీ హెలికాప్టర్ లేని ఇంకా వీడు ఏం చేసుకుంటాం అని చెప్పి వదిలే అని చెప్పేసా. బట్ అయినా కానీ వీడు నాతో పాటు వస్తా అని చెప్పిండు బెన్నీ వాళ్ళ తమ్ముడు. సో ఎనీవే వీడు హెల్ప్ చేస్తాడంట అటాక్ చేసేటప్పుడు, బ్యాకప్ ఇస్తా అన్నాడు. బట్ వెపన్ కూడా లేదు వీడి దగ్గర, బ్యాకప్ ఎలా ఇస్తాడు నాకు అర్థం కాదు. సో ఎనీవే నేను డ్రైవర్ వెళ్తున్నాం అటాక్ చేయడానికి రెడ్ క్రిమినల్ గాన్ని, లెట్స్ గో. ఓకే గాయస్, ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది క్రేజీ లెవెల్లో ఫైట్. మేము ఒక స్ట్రాటజీ చేసేసుకున్నాం గాయస్. సో రెడ్ క్రిమినల్ సెక్యూరిటీ ఉంటుంది, అండ్ ఆ పిలక వేసుకుని వచ్చింది కదా, వాడి సెక్యూరిటీ కూడా ఉంది. సో నేనైతే రెడ్ క్రిమినల్ సెక్యూరిటీ గారిని అటాక్ చేయను,
డ్రైవర్ గారు అటాక్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ నేను వచ్చి రెడ్ క్రిమినల్ గారిని అటాక్ చేస్తాను. రెడ్ క్రిమినల్ సెక్యూరిటీ మొత్తాన్ని డ్రైవర్ గారు లేపేస్తే నేను రెడ్ క్రిమినల్ అటాక్ చేస్తాను. అండ్ అది నా ప్లాను, లెట్స్ గో. ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీని నేనే అటాక్ చేయాలి, మళ్ళీ రెడ్ క్రిమినల్ కూడా నేనే అటాక్ చేయాలంటే ఫ్లాప్ అయిపోద్ది, ఫెయిల్ అయిపోద్ది ప్లాను. ఎందుకంటే ఈ గ్యాప్లో వాడు తప్పించుకుని మారిపోతాడు రెడ్ క్రిమినల్. సో అందుకే లెట్స్ గో. వచ్చేసినట్టే నా లొకేషన్కి. ఓకే, గుర్తుంది గైస్ నాకు ఆ లొకేషన్. కొద్దిగా ముందుకెళ్ళాలనుకుంటా, యా ఒక ఫ్లైట్ హ్యాంగర్ ఉంటుంది, సో ఫ్లైట్ హ్యాంగర్ దాటి వెళ్ళాలి. అండ్ యా ఓకే గైస్, ఈ కార్ సౌండ్ ఎలా ఉంది చెప్పండి గైస్, కామెంట్ సెక్షన్లో చెప్పండి. జీవేగ్ అనేది సౌండ్ ఏనండి గైస్, జీవేగన్ సౌండ్ ఏనండి. ఎలా ఉంది గైస్ జీవేగన్ సౌండ్? దీన్ని కూడా మాడిఫై చేయించేసిన. అండ్ వెనకాల క్రోమ్ ఎగ్జాస్ట్ పెట్టించేసాము, యా ట్విన్ క్రోమ్ ఎగ్జాస్ట్ పెట్టించిన నేను. అండ్ సౌండ్ మాత్రం క్రేజీ లెవెల్లో ఉంటుంది గైస్, ట్విన్ క్రోమ్ ఎగ్జాస్ట్ అది. సౌండ్ మాత్రం క్రేజీ ఉంటుంది, చూడండి గైస్ ఎలా ఉంది గైస్ సౌండ్, నైస్ కదా. సో యా, అండ్ గ్రాఫిక్స్ మోడ్ అప్గ్రేడ్ చేయాలా గైస్? ఈ గ్రాఫిక్స్ మీకు ఎలా ఉన్నాయి, నచ్చినా, రియలిస్టిక్గా ఉందా, లేకపోతే ఇంకేమైనా అప్గ్రేడ్ చేయాలా దీన్ని? కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను గ్రాఫిక్ మోడ్ని అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నా. అండ్ యా ఇట్స్ ష్యూర్ ఈస్ గోయింగ్ టు బి బెస్ట్. ఓకే ఓకే గైస్, మనం వచ్చేసాం ఇందాక సగం కూలిపోయిన బిల్డింగ్లో ఉంటారని చెప్పాను కదా విలన్స్ అందరూ. సో అదే బిల్డింగ్కి వచ్చేసాను నేను ఇప్పుడు. రే డ్రైవర్, నేను ఒక ప్లాన్ ఇస్తున్నా, దీన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయి. వద్దులే, నీకు బ్రెయిన్ లేదు, అంత బ్రెయిన్ లేదు ఎగ్జిక్యూట్ చేసే అంత బ్రెయిన్. నేను బెనిగల్ తమ్ముడికి చెప్పేస్తాను. ఓకే గైస్, బెనీ వాళ్ళ తమ్ముడికి చెప్పేశారు ప్లాన్. ప్లాన్ ఏంటంటే వీళ్ళిద్దరు బ్యాక్ సైడ్ నుంచి అటాక్ చేస్తారు, నేనేమో ఫ్రంట్ సైడ్ నుంచి అటాక్ చేస్తాను, లెట్స్ గో. ఓకే గైస్, ఇప్పుడు మాన్స్టర్ బైక్ని బయటకు తీస్తున్నా. యాజ్ యూ కెన్ సీ దిస్ ఈజ్ మాన్స్టర్ బైక్, మాన్స్టర్ డ్రింక్ తెలుసు కదా, సో ఆ మాన్స్టర్ డ్రింక్ బైక్ ఇది. సో ఎం బైక్ ఇది, ఎం బైక్, లెట్స్ గో. ఓకే గైస్, మేము ఇప్పుడు స్ప్లిట్ అవుతున్నాం, నేను ఇటు సైడ్ వెళ్తా, వాడు అటు సైడ్ వెళ్తాడు, వాడు రైట్కి వెళ్తుండో నేను లెఫ్ట్ నుంచి వెళ్ళిపోతా, లెట్స్ గో. వీడు ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి అటాక్ చేస్తాడు, నేనేమో ఫ్రంట్ సైడ్ నుంచి అటాక్ చేస్తాను, లెట్స్ గో. క్రేజీగా ఉంటుంది గైస్. సో గైస్, ఈ ఎం బైక్ కూడా బాగానే ఉంది గైస్, యాజ్ యూ కెన్ సీ. ఈ ఎం బైక్ ఎలా ఉందో, ఓకే ఓకే, ఈ ఎం బైక్ కూడా సూపర్ ఉంది గైస్. దీనికి ఎక్స్టెండెడ్ వీల్ ఇచ్చింది, చూసారా గైస్, ఎక్స్టెండెడ్ వీల్. అంటే మొత్తం బయటకు వచ్చి ఉంటుంది టైరు, వెనక టైరు లోపలికి ఉన్నది. అండ్ రెండు ఎగ్జాస్ట్, ట్విన్ ఎగ్జాస్ట్, క్రేజీ బైక్ గైస్ ఇది కూడా. అండ్ యా ఓకే గైస్, నేను ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్తున్నా, ఇదే గేటు. ఈ గేట్ వెనకాల సెక్యూరిటీ ఉంటుంది కదా, ఇంకా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఈ గేట్ దాటిందండి ఇంకా మనం ఫైట్ స్టార్ట్ అయిపోయినట్టే. సో నా వెహికల్ని ఇక్కడ దాచిపెడతా ఈ చెట్టు వెనకాల. ఓకే ఓకే గైస్, ఇప్పుడు నేను వెపన్స్ వాడదాం అనుకుంటున్నా. అండ్ యా డ్రైవర్ కూడా వచ్చేసిండు, వాడి కార్ అక్కడ ఆగింది, బ్లాక్ కారు. సో ఇప్పుడు మనం అటాక్ చేయబడి అవుతున్నాం గైస్. వాడు బ్యాక్ సైడ్ నుంచి అటాక్ చేస్తాడు, నేను ఫ్రంట్ సైడ్ నుంచి అటాక్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిలక గ్యాంగ్ ఉన్నాడు కదా, సో ఆ పిలకేసిన వాడు వచ్చిండు కదా, వాడిని ఫాలో అవ్వగా వాడి సెక్యూరిటీని లేపేయాలి ఫస్ట్. వాడిని అటాక్ చేయొచ్చు కానీ తర్వాత ఫస్ట్ అయితే వీడి సెక్యూరిటీని లేపేయాలి, లెట్స్ గో. ఓకే గైస్, నేను ఇప్పుడు సైలెంట్ అటాక్ చేస్తున్నా హిట్ మ్యాన్ లాగా. 3, 2, 1, లెట్స్ గో. ఓకే ఓకే లెట్స్ గో. ఇప్పుడు ఇంకోటి ఉన్నాడు గైస్, వీని కూడా హెల్మెట్ చేయాలి, డౌటే రావద్దు అసలు. బ్యాంగ్, ఓకే ఇంకా 3 మెంబర్స్ ఉన్నట్టున్నారు. ఓకే లెట్స్ గో, ఫెన్స్ వెనకాల ఇంకా 3 మెంబర్స్ ఉన్నారు గైస్. సైలెంట్కి వెళ్ళాలి గైస్, ఎవ్వరికి డౌట్ రాదు. ఓకే ఓకే నైస్, ఓకే 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 లెట్స్ గో. ఓకే గైస్, వీడు కూడా హెల్మెట్ చేసిన. అండ్ ఇంకొకటి ఉన్నాడు, వీడిని కూడా ఏదైపోద్దాం. ఓకే ఆల్ రైట్, ఈడే లాస్ట్ అనుకుంటా, ఈడే లాస్ట్. ఓకే వీడు లాస్ట్ అని, ఇంకొకటి ఉన్నాడు గైస్, ఇంకొకటి ఉన్నాడు, వాడే లాస్ట్. అండ్ లెట్స్ గో. ఓ వీడేది డిస్కో డాన్స్ చేస్తున్నాడు, ఏ మళ్ళీ లేచిండు. ఓకే అరే స్విచ్ ఆఫ్ అయిపోరా, ఎంతసేపు రా. ఓకే ఆల్ రైట్ గైస్, మొత్తం అందరిని హెల్మెట్ చేసినట్టే సెక్యూరిటీ గార్డ్స్ని సైలెంట్గా అసాసినేట్ చేసిన మొత్తం అందరినీ. అండ్ ఓన్లీ 2 సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, లెట్స్ గో. వీళ్ళే లాస్ట్ అనుకుంటుగా, లోపల మొత్తం రెడ్ క్రిమినల్ గ్యాంగ్ ఉంటుంది. ఓకే ఫస్ట్ విని లేపేద్దాం. ఓకే వీడ్ అవుట్, వీడే లాస్ట్ అనుకుంటా, అర్రె మిస్ అయిపోయింది. రైట్ లెట్స్ గో. ఓకే గైస్, నేను బిల్డింగ్ పైనకి వెళ్తే ఇప్పుడు, బట్ దానికన్నా ముందు చెక్ చేద్దాం. యా గైస్, అక్కడ ఏదో డీల్ జరుగుతుంది, ఆ పిల్క గ్యాంగ్ వర్సెస్ రెడ్ క్రిమినల్ గ్యాంగ్ ఏదో డీల్ చేస్తున్నారు అక్కడ. ఓ వాట్ గైస్, నేను $300 మిలియన్ చూసా టేబుల్ మీద, టేబుల్ మీద $300 మిలియన్ ఉన్నాయి గైస్. ఏదో పెద్ద డీలే చేస్తున్నారు, దీన్ని ఆపేయాలి అండ్ ఆ రెడ్ క్రిమినల్ లేపేయాలి, లెట్స్ గో. ఓకే గైస్, పైన నుంచి చూద్దాం. నేను ఇప్పుడు బిల్డింగ్ పైనకి వచ్చి అంటే షెడ్ పైనకి వచ్చిన. అండ్ ఇప్పుడు చూద్దాం గైస్ అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో లోపల. కెమెరా ఓపెన్ చేసి జూమ్ చేసి చూస్తున్నా. ఓకే గైస్, ఈడే కన్ఫర్మ్ రెడ్ క్రిమినలే అండ్ వీళ్ళ గ్యాంగ్ మొత్తం వచ్చింది. ఇక్కడ ఏదో డీల్ జరుగుతుంది గైస్, వెపన్స్ ఉన్న క్యాష్ ఉన్నాయి కింద.
కన్ఫర్మ్గా ఏదో డీల్ జరుగుతుంది. సో నా డౌట్ క్లారిఫై అవ్వాలంటే వీని అటాక్ చేయాల్సిందే. సో గైస్ నేను డ్రైవర్ కాల్ చేస్తున్నా, డ్రైవర్ అడు మిస్ కాల్ ఇచ్చేసిన, రెడీ అయిపో అని చెప్పి. ఇంకా నేనే అటాక్ స్టార్ట్ చేయడా? ఓకే, ఫస్ట్ డ్రైవర్ గారితో అటాక్ స్టార్ట్ చేద్దాం, తర్వాత నేను అటాక్ స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ రెడీగా ఉంటాను గైస్, ఈ సైడు, ఇది ఫ్రంట్ సైడు, నేను రెడీగా ఉన్నా ఫ్రంట్ సైడ్ నుంచి. ఓకే ఓకే గైస్, మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నా అసలు రెడ్ క్రిమినల్ గార్డు ఎంతమంది ఉన్నారో చెక్ చేయడానికి. సో బాగా మందే ఉన్నారు గైస్. సో బ్యాక్ సైడ్ నుంచి అయితే డ్రైవర్ గారిని అటాక్ చేయమని చెప్తా, ఫ్రంట్ సైడ్ నుంచి నేను అటాక్ చేస్తా. సో ఓకే గైస్, మళ్ళీ ఒకసారి మిస్ కాల్ ఇద్దాం, రెడీ అయిపోమని వానికి. ఓకే లెట్స్ గో గైస్. ఇప్పుడు నేను మళ్ళీ కాల్ చేశాను అండ్ డ్రైవర్ గారు రెడీ అయిపోయాడు. యాజ్ యూ కెన్ సీ డ్రైవర్ ఈజ్ రెడీ. ఓకే వెళ్తున్నాం. చూడండి గైస్, ఇప్పుడు డ్రైవర్ గారు బ్యాక్ సైడ్ నుంచి అటాక్ చేశాడు అండ్ నేను ఫ్రంట్ సైడ్ నుంచి అటాక్ చేస్తాను. ఇప్పుడు మ్యాడ్ డ్రైవర్ గారు ఎంత పవర్ఫుల్ మీకు అర్థమైపోద్ది. ఈజ్ రియలీ మ్యాడ్ గైస్. వీడికి అసలు టాక్టిక్స్ అంటే ఏం తెలియదు అనమాట. డైరెక్ట్ అటాకే అండ్ క్రేజీ లెవెల్లో అటాక్ చేశాడు వీడైతే. లెట్స్ సీ ఫస్ట్ ఇది ఏం చేస్తుందో చూద్దాం. ఓ స్మోక్ తీసిండు, స్మోక్ గ్రెనేడ్ వేసిండు, స్మోక్ గ్రెనేడ్ వేసినట్టున్నాడు. ఓ స్మోక్ గ్రెనేడ్ వేసి డిస్ట్రాక్ట్ చేసిండు గైస్. లెట్స్ గో. వావ్ గైస్, వీడి టాక్టిక్ బాగానే ఉంది, మిలిటరీ టాక్టిక్స్ యూజ్ చేస్తున్నాడు వీడు. స్మోక్తోని మొత్తం కవర్ తీసుకున్నాడు అనమాట, చాలా మంది ఉన్నారు కాబట్టి. అండ్ ఇంకా అటాక్ స్టార్ట్ చేసిండు గైస్. ఓ గాయస్, వీడి టాక్టిక్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. నైస్ 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 గాయస్, మంచి మిలిటరీ లెవెల్లో టాక్టిక్ యూజ్ చేశాడు వీడు అండ్ ఆ స్మోక్లో దాక్కున్నాడు ఇప్పుడు. ఓకే గాయస్, రెడ్ క్రిమినల్ వీని షూట్ చేయడానికి ట్రై చేసిండు అండ్ ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి వచ్చేసిండు రెడ్ క్రిమినల్. ఇప్పుడు నేను అటాక్ స్టార్ట్ చేయాలి గాయస్. ఓకే నేను స్విచ్ అయిపోతా, ఇప్పుడు క్యారెక్టర్ స్విచ్ అయిపోతా. 3, 2, 1. ఓకే గాయస్, క్యారెక్టర్ స్విచ్ అయిపోయినా, మైకల్ లోపలికి వచ్చేసినా ఇప్పుడు నేను. ఇప్పుడు చూడండి గాయస్, క్రేజీ లెవెల్లో ఫైట్ అవుతుంది. రెడ్ క్రిమినల్ గార్డ్ మొత్తం సెక్యూరిటీ గార్డ్ని లేపేసినప్పుడు వాడు ఒక్కడే ఉన్నాడు సోలోగా. ఇదే బెస్ట్ ఆప్షన్ గాయస్. ఇప్పుడు మైకీ వర్సెస్ రెడ్ క్రిమినల్ ఫైట్ అవ్వబోతుంది గాయస్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఎపిక్. లెట్స్ గో. వెయిట్, అక్కడ ఒక మన కార్ ఉంది, దాన్ని తీసుకుని ఎస్కేప్ అవుదాం అనుకుంటాను. ఏంది, ఎక్కడికి వెళ్తావు? నువ్వు నా కార్ నేను బ్లాస్ట్ చేసి పడేస్తాను ఏమన్నా కానీ. ఓకే ఆల్ రైట్. ఓకే గాయస్, వీడి దగ్గర మంచి వెపన్ ఉన్నట్టుంది, నాకు డ్యామేజ్ బాగానే పడుతుంది. సో నేను కవర్ తీసుకుంటా ఇక్కడ కొంచెంసేపు. ఓకే ఓకే ఓకే, కానీ నేను కవర్ తీసుకుంటా. ఆల్ రైట్, రికవర్ అయింది. లెట్స్ గో. ఓ వీడేంది, ఓ గోడెన్ కాక్కున్నాడు గైస్. ఓకే ఓకే ఓకే, ఇక్కడే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాలి, గోడెన్ కాక్కున్నాడు. ఓకే ఓకే లెట్స్ గో గైస్, క్లోజ్ కాంబ్యాక్ట్. నేను వాడికి ఫుల్ డ్యామేజ్ చేసిన అండ్ వాడు కూడా నాకు చాలా డ్యామేజ్ ఇచ్చింది ఇప్పటి వరకు అయితే. నాది హాఫ్ హెచ్పీ ఉంది, వాడిది హాఫ్ హెచ్పీ, అంటే 50-50 అయిపోయింది గైస్ ఇప్పుడు. ఓకే గైస్, ఇంకా మన దగ్గర వెపన్స్లో బుల్లెట్స్ అన్నీ అయిపోయినాయి. సో హ్యాండ్ టు హ్యాండ్ కాంబ్యాక్ట్, లెట్స్ గో గైస్. ఫైట్ స్టార్ట్ అయిపోయింది అండ్ ఇప్పుడు ఓన్లీ హ్యాండ్ టు హ్యాండ్ కాంబ్యాట్, ఎందుకంటే వెపన్లో బుల్లెట్స్ అన్నీ అయిపోయినాయి, ఇంకా కంప్లీట్గా ఫినిష్ అయిపోయినాయి. ఇప్పుడు ఓన్లీ హ్యాండ్ టు హ్యాండ్ కాంబ్యాట్ గైస్. ఇప్పుడు ఎవరు వినైతే ఇంకా వాడే, ఈ లాస్ సెంటర్ సిటీ మొత్తానికి కింగ్. లెట్స్ గో. ఓ మై గాడ్ గైస్, క్రేజీ లెవెల్లో డ్యామేజ్ పడింది నాకైతే. ఓకే నో ప్రాబ్లం నో ప్రాబ్లం. ఓకే గైస్, ఇప్పుడు ఇచ్చేసిన వీడికి డ్యామేజ్. లెట్స్ గో. ఓకే గైస్, మైకేల్ గాడ్ ఇప్పుడు కరెక్ట్ వెపన్ని బయటికి తీసిండు అండ్ లెట్స్ గో గైస్. ఓ ఓకే ఓకే, వావ్ నైస్ నైస్ షాట్ గైస్, అయిపోయింది. రెడ్ క్రిమినల్ గాడికి కరెక్ట్ షాట్ పడింది ఇప్పటిదాకా, ఛాన్స్ ఇప్పటి తర్వాత ఇంకా రెండు షాట్లు పడ్డాయంటే ఇట్లాంటి అయిపోయినాయి డేవిడ్ సంగతి. ఓకే గైస్, 2 times కింద పడ్డాడు మై. ఓకే రెడ్ క్రిమినల్ 2 times పడ్డాడు గైస్ కింద, ఇది 3rd time. ఓకే గైస్, ఇంకో 2 times పడ్డాడంటే వీడు అయిపోయినట్టు ఇంకా. ఓకే గైస్, ఇంకొకసారి పడితే అయిపోయినా డేవిడ్ సంగతి. లెట్స్ గో గైస్, మనం ఎలిమినేట్ చేసినాం. ఓ మళ్ళీ లేచిండి అండి. ఓకే గైస్, ఓన్లీ కొద్దిగానే ఉన్నది వీడికి హెల్త్, కొద్దిగానే ఉన్నది వీడికి హెల్త్, ఓన్లీ తక్కువనే ఉన్నది, జస్ట్ ఒక 20% ఉన్నది. అండ్ గాయస్ ఇప్పుడు 10%కి వచ్చింది వీడి హెల్త్ ఇప్పుడు. ఇప్పుడు వీడు అటాక్ చేసేంత సీన్ లేదు వీడికి, అయిపోయింది గాయస్ ఈ సంగతి. అటాక్ చేసావా, చెప్పిరా కదా గాయస్ వీడికి ఓన్లీ 5% హెల్త్ ఉందని. యా గాయస్ ఇప్పుడు ఉరుకుతున్నాడు, ఎక్కడికో వారిపోదామని ట్రై చేస్తుండు. ఓన్లీ 5% ఉంది వీడి హెల్త్, అందుకే ఇంకా వారిపోతుండు. చూసారు గాయస్, రెడ్ క్రిమినల్ ఈజ్ ఓవర్ గైస్, రెడ్ క్రిమినల్ ఈజ్ ఓవర్. యాజ్ యూ కెన్ సీ గైస్, రెడ్ క్రిమినల్ భయపడి వారిపోతుండు అండ్ యా వీడు ఎస్కేప్ అవుదామని ట్రై చేస్తుండు, బట్ నేను అస్సలు వారిపోయాను విని. ఓకే గైస్, ఇప్పుడే ఒక షార్ట్ పడింది పిస్టల్ నుంచి అండ్ ఎలిమినేట్ అయిపోయింది గైస్. ఎస్ రెడ్ క్రిమినల్ ఈజ్ ఓవర్ గైస్, రెడ్ క్రిమినల్ ఈజ్ ఫినిష్డ్. లెట్స్ గో గైస్, ఫైనలీ రెడ్ క్రిమినల్ని లేపేసినాం అండ్ డ్రైవర్ కార్ రెడీ చేయరా, ఇంకెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఫైనలీ గైస్, ఈ ఎపిసోడ్లో రెడ్ క్రిమినల్ని ఎలిమినేట్ చేసేసాం అండ్ ఇప్పుడు నేను మన మ్యాన్షన్ దగ్గరికి వెళ్ళిపోతున్నా, బ్యాక్ టు అవర్ న్యూ మ్యాన్షన్. లెట్స్ గో. ఓకే గైస్, ల్యాంబర్గిని నేను బయటికి తీసిన అండ్ యా ఫైనలీ గైస్, ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ రెడ్ క్రిమినల్ని ఎలిమినేట్ చేయాల్సిన నాకు ఆప్షన్ దొరికింది అండ్ ఎలిమినేట్ చేసేసిన నేను ఈ ఎపిసోడ్లో. లెట్స్ గో.
ఇప్పుడు మన లాస్ట్ సైడ్ సైడ్ మొత్తానికి నేనే కింగు. యా, లెట్స్ గో బ్యాక్ టు అవర్ ఓన్ థ్రోన్. లెట్స్ గో. ఓకే గైస్, నెక్స్ట్ ఎపిసోడ్లో నేను కార్ రేస్ పెట్టబోతున్నా. యాజ్ కార్ రేస్ అంటే జస్ట్ కార్ రేస్ కాదు, జస్ట్ కార్ టోర్నమెంట్, రేస్ కార్ టోర్నమెంట్ పెట్టబోతున్నా. అండ్ దాంట్లో మనం ఫ్రాంక్లిన్ అండ్ ట్రేవర్ అండ్ లెస్టర్ అండ్ జిమ్మి మొత్తం అందరు కలిపి కార్ రేస్ పెట్టబోతున్నా. పెద్ద టోర్నమెంట్ అనమాట రేస్ టోర్నమెంట్, అది లాస్ ట్వంటీ సిటీలో అన్నిటికన్నా పెద్ద టోర్నమెంట్ అవబోతుంది. అట్లాంటి పెద్ద టోర్నమెంట్ పెడతా నెక్స్ట్ ఎపిసోడ్లో. ఇట్స్ గోయింగ్ టు బి క్రేజీ గైస్, చెప్తున్నా కదా నెక్స్ట్ ఎపిసోడ్ క్రేజీ ఉంటుంది. సో స్టే ట్యూన్డ్ గైస్, నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా క్రేజీగా ఉండబోతుంది. లెట్స్ గో. ఓకే గైస్, ఇప్పుడు మనం ఈ లాంబర్గినీ టాప్ స్పీడ్ అయితే టెస్ట్ చేయబోతున్నాం. 230 వెళ్తుంది గైస్, ఇది క్రేజీ కదా, లైట్ క్రాష్ అయింది. బట్ యా, లాంబర్గినీ చాలా ఫాస్ట్ వెళ్తాయి గైస్, అండ్ ఈ కార్ అయితే ఇంకా చాలా ఫాస్ట్ వెళ్తుంది. ఓకే, 200 టచ్ అయింది గైస్, ఇందాక ఈజీగా టచ్ అయిపోయింది 230 వరకు. అండ్ హైవే మీద అయితే వెళ్తుంది గైస్ బాగానే, 230 వెళ్తుంది. స్పీడ్ ట్రాక్ మీద కూడా నేను టెస్ట్ చేయాలి గైస్ కొన్ని వెహికల్స్ని. అండ్ యా, మీరు కామెంట్ సెక్షన్లో చెప్పారు లాస్ట్ ఎపిసోడ్లో నేను బాస్ మస్టాంగ్ ట్రై చేసినట్టున్నా, బాస్ మస్టాంగ్ అండ్ స్కోడా ఆక్టోవియా. యా, స్కోడా ఆక్టోవియా అండ్ బాస్ మస్టాంగ్ లాస్ట్ ఎపిసోడ్లో నేను ట్రై చేసిన స్పీడ్ ట్రాక్ మీద. ఈ ఎపిసోడ్లో మీరు ఏం కామెంట్ సెక్షన్లో చెప్పలే, సో కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్ ఏమైనా వెహికల్స్ ఏమైనా స్పీడ్ టెస్ట్ చేయాలా స్పీడ్ ట్రాక్ మీద, అది అయితే నేను కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నేను ట్రై చేస్తాను అవి టెస్ట్ చేయడానికి. అండ్ బైక్స్ కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్, బైక్స్ కూడా కామెంట్ చేయండి, బాగా కామెంట్ చేయండి, కార్స్ అండ్ బైక్స్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో అవన్నీ ఉంటాను నేను. అండ్ యా, నెక్స్ట్ ఎపిసోడ్ మేబీ నెక్స్ట్ సండే అనుకుంటా, లేకపోతే ఇంకొద్దిగా తొందరగానే ట్రై చేస్తాను. యా, మీరు మీకు చెప్పండి గైస్ ఏ రోజు అప్లోడ్ చేయాలో, మీకు ఏ రోజు ఫ్రీగా ఉంటారో ఆ రోజు అప్లోడ్ చేస్తాం. సండే అయితే కన్ఫామ్గా ఫ్రీగా ఉంటారు. అండ్ ఇంకేమైనా డేస్ ఫ్రీగా ఉంటారా మీరే డిసైడ్ చేయండి గైస్. ఏ డే నేను అప్లోడ్ చేయాలో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఆ డే నేను అప్లోడ్ చేస్తాను మండే టు ఫ్రైడే. సండే మాత్రం కన్ఫామ్గా ఎపిసోడ్ పెట్టాల్సిందే. బట్ సండే కాకుండా ఇంకా వేరే ఏమైనా డేలో అప్లోడ్ చేయాలంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పాలి, ఏ డేనో ఆ డేనే అప్లోడ్ చేస్తాను. మండే టు ఫ్రైడే ఎప్పుడైనా, మండే టు సాటర్డే. అండ్ యా, సాటర్డే అప్లోడ్ చేస్తే మనకి సండే కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది, అందుకే మండే టు ఫ్రైడే ఎప్పుడైనా చెప్పండి గైస్ కామెంట్ సెక్షన్లో, అప్పుడు అప్లోడ్ చేసేస్తా వీడియోని. ఎపిసోడ్ నెంబర్ 130 నెక్స్ట్ రాబోతుంది గైస్, అండ్ ఇట్స్ గోయింగ్ టు బి క్రేజీ గైస్, సూపర్ ఉండబోతుంది. అండ్ యా, రేస్ టోర్నమెంట్ అవబోతుంది గైస్ ఆ ఎపిసోడ్లో. బెస్ట్ కార్లని కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీ ఫేవరెట్ అండ్ బెస్ట్ సూపర్ కార్స్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. వాటిని నేను ఫుల్ మోడిఫై చేయించేస్తాను మన కొత్త షోరూంలో, కార్ షోరూమ్లో. మీకు గుర్తుండే ఉంటుంది లాస్ట్ ఎపిసోడ్ కాక లాస్ట్ ఎపిసోడ్లో మన కొత్త కార్ షోరూమ్ చూపించిన కదా, సో ఆ కార్ షోరూమ్, ఆ కార్ షోరూమ్ రూపంలోనే మొత్తం అన్ని కార్స్ని మోడిఫై చేయించేసి రేస్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నాం. సో స్టే ట్యూన్డ్ గైస్, క్రేజీగా ఉండబోతుంది ఆ ఎపిసోడ్. అండ్ కామెంట్ మర్చిపోకుండా కామెంట్ చేయండి గైస్ సూపర్ కార్స్ని. నార్మల్ ఎస్యూవి కార్స్ కూడా కాదు నేను చెప్పేది, ఓన్లీ సూపర్ కార్స్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే ఎస్యూవి కూడా చెప్పండి, బట్ సూపర్ కార్ రేస్ కోసం కావాలి. సో యా, మీరు చెప్పండి గైస్ ఎలాంటి సూపర్ కార్స్ కొనాలో నెక్స్ట్ ఎపిసోడ్లో. అండ్ దే ఆర్ గోయింగ్ టు బీ క్రేజీ గైస్, లెట్స్ గో. ఓకే గైస్, మనం ఆల్మోస్ట్ మన మ్యాన్షన్ దగ్గరికి వచ్చేసినట్టే. యాజ్ యూ ఆల్ నో మన మ్యాన్షన్ పెద్ద మ్యాన్షనే, సో వెళ్తున్నాం, లెట్స్ గో. అండ్ ఇక్కడ నేను ఒక స్టంట్ వేసేసిన గైస్, అండ్ యా గైస్ తొందరగా వెళ్ళాలని చెప్పి నేను స్టంట్ వేసిన. అండ్ యా, ఓకే ఓకే, లెట్స్ గో. సో గైస్ వచ్చేసాను మన మ్యాన్షన్ దగ్గరికి ఆల్మోస్ట్. అండ్ హియర్ ఇట్ ఈస్ గైస్, మన మ్యాన్షన్ లోపలికి వచ్చేసాం. అండ్ దిస్ ఈజ్ ఇట్ గైస్, దిస్ ఈజ్ ఇట్, దిస్ ఈజ్ అవర్ మ్యాన్షన్. ఓకే గైస్, ఈ ఎపిసోడ్ ఇంతవరకే, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బై బై, సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. బట్ వెయిట్ ఎ సెకండ్, ఒక చిన్న ప్రివ్యూ ఉంది గైస్ ఏం జరిగిందో, అదైతే చూడండి మీరు. సో యా, లాస్ట్ అసలు ఏం జరిగిందో చూడండి, లాస్ట్ మూమెంట్స్ ఇది, లాస్ట్ మూమెంట్ చూడండి గైస్. ఓకే.